करें। आयुष्मान भारत योजना का लक्ष्य आर्थिक सुविधा देने का तो है ही, साथ में ऐसी व्यवस्था भी खड़ी की जा रही है जिसके कि आपको घर के पास ही इलाज की उत्तम सुविधा मिल जाए। प्रधानमंत्री जी के इसी संकल्प को हमने जिया है पिछले 3 वर्षों में। सेवा और उत्कृष्टता के मापदंडों पर ही आधारित है हमारी विगत 3 वर्षों की यात्रा। 2 करोड़ से अधिक मुफ्त उपचार कर हमने स्वास्थ्य सेवाओं को अंतिम जन तक पहुंचाया है। ऐसा करते हुए हमने सुनिश्चित किया कि योजना का लाभ लिंग, उम्र या अन्य किसी भी प्रकार के भेदभाव के बगैर सभी जरूरतमंदों तक पहुंचे। योजना के तहत देश भर में महिला और पुरुष लाभार्थियों ने लगभग समान अनुपात में स्वास्थ्य सेवाओं का लाभ उठाया है। डॉक्टर ने आयुष्मान भारत का कार्ड देखा, डॉक्टर बोला आपका कोई पैसा नहीं लगेगा माता जी, आपका फ्री इलाज हुए। आयुष्मान भारत महिलाओं का सम्मान। और अब तक योजना से लाखों लाभार्थियों ने कैंसर, हृदय रोग, किडनी, लिवर जैसी बीमारियों का मुफ्त और सफल उपचार पाया है। अंतिम जन तक पहुंचने की दिशा में इस वर्ष आपके द्वार आयुष्मान कैंपेन के तहत लगभग 4 करोड़ आयुष्मान कार्ड बनाए जा चुके हैं। आयुष्मान भारत पीएम जय योजना की कामयाबी की करोड़ों कहानियां योजना और उसके कार्यान्वयन में उत्कृष्टता की साक्षी है। हेलो दोस्तों, नंबर अब्दुल्ला, मेरे चुस्ना टेक में एमएम यूट्यूब चैनल। फ्रेंड्स, टोटल का चूसर का आयुष्मान भारत डिजिटल मिशन हेल्थ आईडी कार्ड मन प्रधान मोदी गारु हेल्थ कार्ड अने लाच जी मन देश में उ प्रति हेल्थ कार्ड अने कंपलसरी अली देश में उ प्रति आधार कार्ड एलाो सेम अलागे हेल्थ कार्ड उड़ी हेल्थ कार्ड अने लाच जी। फ्रेंड्स, हेल्थ आईडी कार्ड एला रिजिस्टर चुस्काली एला अप्लाई अने क्लारिटी चूपा वीडियो स्किप लास्ट वर्क चूसको। फ्रेंड्स, डिस्क्रिप्शन लिंक इच्छा आ लिंक मैदा क्लिक डायरेक्ट आयुष्मान भारत डिजिटल मिशन अने पेज ओपन कावे पेज वचन तरह पैकते स्क्रॉल वेल्पी इकड़ हेल्थ कार्ड की संबंधी कोई गाइडलाइन अच्छे वीलू इकडी चलिए वन चुक तरह मल्ल पैकते वी इक क्रिएट युवर हेल्थ आईडी अंटी दादाते क्ली वन दीनमी अच्छे क्ली इकड़ इंको पेज ओपन कावे पेज वर्वा इकड़ जनरेट आधार अदाते क्ली ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే కింద ఉన్న ఆప్షన్ని క్లిక్ చేయండి, క్లిక్ హియర్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే పైన ఉన్న ఆప్షన్కి క్లిక్ చేయండి. అండ్ వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ ఇంకో పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు ఈ పేజ్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. వన్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పైకైతే స్క్రాల్ చేయండి. పైకైతే స్క్రాల్ చేసిన తర్వాత కింద ఇక్కడ 2 చెక్ బాక్స్ ఉంటుంది, ఐ అగ్రీ అని. ఆ 2 చెక్ బాక్సుల మీద అయితే టిక్ టిక్ మార్క్ ఇచ్చేసి కింద సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర లేకపోతే వేరే మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఏ నెంబర్ అయినా మీరు ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకో ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది టోటల్గా మీకు మీ యొక్క ప్రొఫైల్ పిక్, మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డిస్టిక్, ఏరియా మొత్తం కనిపించడం జరుగుతుంది. ఇక్కడ 2 ఆప్షన్లు మాత్రం ఖాళీగా ఉంటుంది. ఈ 2 ఆప్షన్లు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క జీమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆప్షనల్ జీమెయిల్ ఐడి ఒకవేళ ఎంటర్ చేయవచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ ఒక ఐడి అనేది మీరు కంపల్సరీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ ఐడి మాదిరిగా ఉంటుంది, జీమెయిల్ ఐడి మాదిరిగా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పేరు ఒక 2 లెటర్స్ 4 లెటర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి పైకతే స్క్రాల్ చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్కి లింక్ అప్ అయి ఈ హెల్త్ కార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. వన్స్ ఇక్కడ నుంచి మీ యొక్క హెల్త్ ఐడి కార్డ్ అనేది క్లారిటీగా ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే కింద డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ మీద అది క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ కాకపోతే స్క్రీన్ షాట్ అనేది మీరు తీసేసి పెట్టుకోండి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఫోటో అనేది బాగలేకపోతే అంతే కొద్దిగా చండాలంగా ఉంటే ఫోటో అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది,
ఎడిట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయగానే మళ్ళీ మీరు తిరిగి డీటెయిల్స్లోకి అయితే వస్తారు. ఈ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, ప్రొఫైల్ పిక్ మీద అది క్లిక్ చేయగానే ఫైల్స్ కెమెరా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫైల్స్ మీద అది క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్లో ఉన్న మంచి ఫోటో అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. కంపల్సరీ మీ యొక్క ఫోటో అనేది 8MB ఉండకూడదు, ఫోటో సైజ్ అనేది KB అయితే ఉండాలి. ఏ మొబైల్ కెమెరాతో మీరు ఫోటో తీసినా 100KB అయితే రాదు, 1MB 2MB అయితే వస్తుంది. మీరు 100KB కన్వర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏం లేదు, మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ మీద అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఇక్కడికి అయితే వస్తారు. ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది, దీని మీద అది క్లిక్ చేసి మీ యొక్క మొబైల్లో ఉన్న ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయగానే ఇక్కడ కింద ఇక్కడ KB పక్కనే మీకు చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్లో 100 అని టైప్ చేసి ఇక్కడ కింద మీకు కంప్రైజ్ అని ఉంటుంది, కంప్రైజ్ మీద అది క్లిక్ చేయగానే మీ యొక్క ఫోటో అనేది 8MB నుంచి KB కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు పైకి అయితే స్క్రాల్ చేసి కిందికి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయగానే మీ యొక్క ఇమేజ్ అనేది మీ యొక్క ఫోటో అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఫైల్లోకి. ఇక్కడ నుంచి మీరు బ్యాక్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ వెబ్సైట్లోకి అయితే వచ్చి మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ అయితే చేసుకోండి. అర్థమైందిగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ హెల్త్ ఐడి కార్డ్ గురించి. దీని గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి అనేది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఇంకా దీని గురించి ఇంకా కొన్ని రూమర్స్ అనేవి బయటికి అయితే రాలేదు. ఈ హెల్త్ కార్డ్ ఎలా ఇచ్చేసుకోవాలి, ఎక్కడ ఇచ్చేసుకోవాలి అనేది వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కొన్ని హాస్పిటల్స్ కొన్ని మెడిసిన్ షాప్లకు టైప్ అవుతారంట వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. ఆ టైప్ అయిన షాప్లకు టైప్ అయిన హాస్పిటల్కు మాత్రమే ఈ హెల్త్ కార్డ్ అనేది తీసుకెళ్తే అక్కడ మనకు ఫ్రీగా ట్రీట్మెంట్, ఫ్రీగా మెడిసిన్స్ అనేది వాళ్ళు ఇస్తారంట. అలా అయితే చెప్తున్నారు. టోటల్గా వీళ్ళు బహుశా ఫ్యూచర్లో కొన్ని రోజుల తర్వాత ఈ ఫీచర్స్ని అయితే డెవలప్ అయితే చేయబోతున్నారు ఈ మిషన్ని అయితే వీళ్ళు. తర్వాత అయితే చూద్దాం ఈ హెల్త్ కార్డ్ అనేది ఎలా అయితే యూజ్ అవుతుందో, ఎలా అయితే ఈ ఫీచర్ని తీసుకొస్తారో అనేది క్లారిటీగా డెవలప్ అయితే చేసిన తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను దీని గురించి. ఏ హాస్పిటల్లో అయితే యూజ్ చేసుకోవాలి, ఏ మెడిసిన్ షాప్లో అయితే యూజ్ చేయాలి అనేది క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తాను. బట్ ఇంకా రూమర్స్ అయితే రాలేదు ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ వాడాలి అనేది క్లారిటీగా నాకు కూడా అర్థం కాలేదు. ఫ్రెండ్స్ అర్థమైందిగా అర్థమైనట్టు అయితే ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అనేది మా ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ తెలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ వచ్చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.